హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ గనక చూసుకున్నట్లయితే నిన్న కొంత 90 పాయింట్స్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన మార్కెట్స్ అదే ట్రెండ్ కొంత నిన్న డే అంతా కూడా కొనసాగించడం మనం చూసామని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్నంతా కూడా మార్కెట్స్ కరెక్షన్ ధోరణిలోనే ట్రేడ్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా సెన్సెక్స్ పరంగా చూస్తే 38,283 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ అక్కడ నుండి కూడా కొంత హైస్ వరకు వెళ్ళినప్పటికీ కూడా అది సస్టైన్ చేసుకోలేకపోయిందని చెప్పొచ్చు. నియర్లీ ఒక 400 పాయింట్స్ వరకు కూడా నెగిటివ్ సైడ్ తో ప్రస్తుతం 38,220 వద్ద నిన్న డేని క్లోజ్ చేయడం చూసాము. అండ్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 11,450 లెవెల్ ని మొన్న ఏదైతే నిఫ్టీ బ్రేక్అవుట్ చేసిందో అది కొంత నిన్న తుడిచిపెట్టుకొని పోయిందని చెప్పొచ్చు. ఆ లెవెల్ కీ లెవెల్ ని నిఫ్టీ సస్టైన్ చేసుకోలేకపోయింది. నేను ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 11,300 కీ లెవెల్ ని నిఫ్టీ నిన్న హోల్డ్ చేస్తూ కూడా ట్రేడ్ అవుతూ వచ్చిందని చెప్పొచ్చు. 11,317 వద్ద నిఫ్టీ నిన్న డేని స్టార్ట్ చేయగా అక్కడ నుండి కొంత హైస్ వరకు లైక్ 11,350-360 లెవెల్ వరకు కూడా హైస్ వరకు వెళ్ళినప్పటికీ కూడా అది కొంత అగైన్ మరీ కరెక్షన్ చూస్తూ అరౌండ్ 96 పాయింట్స్ నెగిటివ్ వేస్ లో 11,312 వద్ద నిన్న నిఫ్టీలో క్లోజింగ్ చూసాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే నియర్లీ 290 పాయింట్స్ నెగిటివ్ వేస్ లో 21,999 వద్ద నిన్న డేని బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేసిందని చెప్పుకోవచ్చు. నిన్న గనక చూసుకున్నట్లయితే సెక్టర్స్ వైజ్ లో గనక చూస్తే మెటల్స్, మీడియా, రియాలిటీ స్టాక్స్ నిన్న బాగా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ సెక్టర్ లోని స్టాక్స్ లో కొంత బయింగ్ అనేది కనిపించింది. కొంతవరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో కూడా నిన్న కొంత పాజిటివ్ మూవ్స్ అనేది మనం చూసామని చెప్పుకోవచ్చు. ఫార్మా ఒకటి నిన్న ఫ్లాట్ గా ట్రేడ్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అన్ని కూడా నిన్న కొంత స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యాయి. అరౌండ్ 0.5% నుంచి 1% మధ్య అటు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో లాభాల్లో నిన్న ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ నిన్న టాప్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే ఎన్టీపీసీ నియర్లీ 6.5% పైగా అప్సైడ్ లో ట్రేడ్ అయింది. ఓఎన్జీసీ 3.5%, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్ ఒక 2% to 3.5% మధ్య ఇవన్నీ పాజిటివ్ సైడ్ లో ఉన్నాయి. సిప్లా చూసుకున్న లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే టాటా మోటార్స్ ఒకటి నియర్లీ 3%, హెచ్డిఎఫ్సీ 2.5%, యాక్సిస్ బ్యాంక్, విప్రో, టైటాన్ కంపెనీ ఒక 2 to 3% మధ్య ఈ స్టాక్స్ అన్ని కూడా కొంత కరెక్ట్ అవడం చూసాము. మన కుటుంబరావు గారు అన్నట్టు నిన్న కొంత పవర్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా నిన్న కొంత పాజిటివ్ మూవ్స్ మనం చూసామని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కనుక చూసుకున్నట్టే పాజిటివ్ గా క్లోజ్ అవడం చూసాము. అందులో భాగంగా డోజోన్స్ ఒక 46 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవ్వగా నాస్డాక్ 118 పాయింట్స్ వరకు కూడా పాజిటివ్ ట్రెండ్ చూసాము. ఎస్ఎన్పి ఒక 10 to 15 పాయింట్స్ మధ్య లాభాలతో నిన్న డేని క్లోజ్ చేయడం చూసాము. ఏషియన్ క్యూస్ అన్ని కూడా ప్రస్తుతం మంచి స్ట్రెంత్ కనబరుస్తున్నాయని చెప్పొచ్చు. అన్ని కూడా ఒక పాజిటివ్ దశగా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక 80 to 85 పాయింట్స్ పైగానే అప్ ట్రెండ్ అనేది మనం చూస్తుంది. అరౌండ్ 11,379 ఆ రేంజ్ లో ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. ఇక మన మార్కెట్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు కొంత పాజిటివ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దశగా ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా ఇండికేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషించేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రెసెంట్ ఫోన్ లైన్ లో ఉన్నారు ఫండమెంటల్ అనలిస్ట్ కుటుంబరావు గారు, ఫండమెంటల్ అనలిస్ట్ బాలా గారు, అట్ ద సేమ్ టైం టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. సో వ్యూయర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి మీరు కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ మీ డౌట్స్ కి రెక్టిఫై చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా నిన్న ఏదైతే మార్కెట్స్ లో కొంత కరెక్షన్ చూసామో, ఓవరాల్ గా నిన్న గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఏదైతే చూసామో నిన్న డే అంతా కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టు టిల్ 1 వరకు కూడా ఒక ట్రెండ్ ఏదైతే కొనసాగుతుందో, ఒకవేళ నెగిటివ్ ట్రెండ్ కనుక ఉన్నట్టయితే క్లోజింగ్ వరకు కూడా అదే ట్రెండ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది. నిన్న చూసుకున్నట్టే సేమ్ అదే ఫార్మాట్ మనం చూసామని చెప్పొచ్చు. నిన్నంతా కూడా కొంత కరెక్షన్ ధోరణిలోనే మార్కెట్స్ ట్రేడ్ అయ్యాయి. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే అటు ఏషియన్ క్యూస్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా ప్రస్తుతం ఒక 85 పాయింట్స్ పైగానే అప్ ట్రెండ్ లో మూవ్ అవుతోంది. మన మార్కెట్స్ ఒక ఫ్లాట్ టు ఒక పాజిటివ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కి ఎక్కువగా ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఎలా ఉండొచ్చు అంటారు? ఓవరాల్ గా మార్కెట్స్ 3 డేస్ గెయిన్స్ తర్వాత లాభం తర్వాత అనమాట నిన్న కరెక్ట్ అవడం చూసామండి. బట్ కరెక్షన్ అనమాట అనుకున్నంత డీప్ కరెక్షన్ రాలేదు. దట్ ఇస్ వెరీ కంఫర్టింగ్ లెవెల్ ఫర్ ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఇండికేషన్స్ ని బట్టి దాదాపు 150 పాయింట్లు నష్టపోవచ్చు నిఫ్టీ. పైగా నిన్న నిఫ్టీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇది నిన్న వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బాగా ఎక్కువ కరెక్షన్ అవుతుందని అనుకున్నాం. అవ్వలేదు. ఓన్లీ సెలెక్ట్ బ్యాంక్స్ లోను ఐటీ స్టాక్స్ లోను ఇట్లా కరెక్షన్ తోటి, టాటా మోటార్స్ లాంటి కొన్ని స్టాక్స్ కరెక్షన్ తోటి జస్ట్ అరౌండ్ 90 to 100 పాయింట్స్ కరెక్షన్ తోటి. అయితే అనదర్ పాయింట్ నిన్న కన్సర్న్ ఏంటంటే కరోనా కేసెస్ మన కంట్రీలో దాదాపు 70,000 దాకా వచ్చేసింది. అంటే ఆల్ టైమ్ హైక్ వచ్చేసింది పర్ డే కేసెస్. కాబట్టి ఇదే విధంగా కరోనా కేసెస్ కంటిన్యూ అయితే ఎకానమీ పైన ఎక్కువ ప్రభావం ఉండొచ్చు అని చెప్పేసి, వ్యాపారాలు కూడా దెబ్బతినొచ్చు అని చెప్పేసి ఫియర్స్ తిరిగి నెలకొంటూ మొదలైంది. అదేవిధంగా ఆయిల్ కూడా దాదాపు 3 వారాల గరిష్ట స్థాయికి వచ్చింది ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్.
ఇన్ని చూస్తా ఉంటే ఇన్ని నెగటివ్స్ ఉన్నా కూడా మార్కెట్స్ చాలా రెసిలియెంట్ గా ఉంది, స్ట్రెంత్ చూపిస్తుంది. అంటే లిక్విడిటీ మూలానే అని చెప్పేసి మనం అనుకోవాలి. ఆ లిక్విడిటీ మూలానే నిన్న 11,300 లెవెల్ కూడా నిఫ్టీ సస్టైన్ చేసుకోగలిగింది క్లోజింగ్ లో. ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత ఇంట్రాడే కరెక్షన్ వచ్చినా కూడా సేమ్ 11,300 లెవెల్ సస్టైన్ అయితే కనుక ఈ సిరీస్ లోనే, అంటే వచ్చే వారం ఎట్లయినా ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ సిరీస్ ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ, ఎక్స్పైరీ లోపల ఒకసారి 11,500 టెస్ట్ చేసినా కూడా మనం సర్ప్రైజ్ కాకూడదు అనమాట. ఇవాళ కనుక స్ట్రెంత్ మెయింటైన్ చేయగలిగితే కనుక నిఫ్టీ సెక్టార్స్ వైజ్ నిన్న మనం అన్నట్టు పవర్ స్టాక్స్ ఎక్స్ట్రీమ్లీ బాగా పెర్ఫామ్ చేసినాయి. ఎందుకంటే టాటా పవర్ దాదాపు 9%, అది ఎన్టీపీసీ 8%, ఈవెన్ ఎన్హెచ్పీసీ 12%, ఇట్లా అక్రాస్ ద బోర్డ్ వచ్చినాయి అనమాట. ఇవాళ నేను అనుకుంటాం పవర్ ఫైనాన్సింగ్ స్టాక్స్ అనమాట, అంటే లైక్ పిఎఫ్సీ కానీ ఆర్ఈసీ కానీ అలాంటి స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయని అనుకుంటున్నా. ఎందుకంటే డిస్కౌంట్స్ కి అన్నిటికీ కూడా ఫండింగ్ అనమాట, ఆర్ఈసీని అగ్రెసివ్ గా చేయాలంటున్నారు. అండ్ ఇప్పుడు మార్కెట్ పాలసీ కమిటీ రిపోర్ట్ ను బట్టి అయితే ఇన్ఫ్లేషన్ హెచ్చుగా ఉంటుంది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గకపోతే కనుక ఈ రేట్లో గనక ఫండింగ్ చేస్తే వీళ్ళకి ప్రాఫిట్స్ కూడా చాలా బాగా ఉంటాయి. ఇవాళ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మేబీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిజల్ట్ తోటి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. గత 2 రోజుల నుంచి చూస్తా అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ చాలా రెసిలియెంట్ గా పెర్ఫామ్ చేస్తుంది స్టాక్ అనమాట. అండ్ ఇవాళ రిజల్ట్స్ తో పాటు నీరవ్ మోడీ కేసులో డబ్బులు రికవర్ అయినట్టు కానీ ఎన్పిఎస్ తగ్గినట్టు కానీ ఏమన్నా వార్తలు వస్తే కనుక రిజల్ట్ తో పాటు డెఫినెట్లీ స్టాక్ ఈవెన్ 10% జంప్ అయినా కూడా సర్ప్రైజ్ కనుగొనమాట. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ లో కొన్ని చేంజెస్ ఏవైతే వస్తున్నాయో లైక్ దివీస్, ఎస్బీఐ లైఫ్ ఇప్పుడు నిఫ్టీలోకి వస్తున్నాయి, జీ ఎంటర్టైన్మెంట్ అండ్ భారతి ఇన్ఫ్రాటెల్ నిఫ్టీలో నుంచి తీసేస్తున్నారు అనమాట. వన్స్ నిఫ్టీలోకి ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ క్యాప్ ను బట్టి అలాకేషన్స్ కూడా ఫండ్స్ లో పెరుగుతాయి కాబట్టి ఎస్బీఐ లైఫ్ పెరిగే పాసిబిలిటీ కూడా కనిపిస్తోంది ఓవర్ నెక్స్ట్ 2 to 3 మంత్స్. ఇప్పుడు వరకు అయితే కనుక ఓన్లీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఉండింది నిఫ్టీలో, ఇప్పుడు సెకండ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ వచ్చింది కాబట్టి ఇన్సూరెన్స్ స్టాక్స్ కూడా ఇక ప్రయారిటీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్పేసి చెప్తాను. స్టిల్ ఇట్ ఈస్ బై ఆన్ డిక్లైన్స్ మార్కెట్ అండ్ ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. రిపీటెడ్ గా మనం చెప్తున్నట్టు 11,250 కిందకి వెళ్తేనే కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి, కానీ అదర్వైజ్ స్టిల్ బై ఆన్ డిప్స్ మార్కెట్ అని అంటాం. ఓకే అండి, ఇక నెక్స్ట్ బాలగారు ఉన్నారు, బాలగారితో మాట్లాడదాము. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఒక 3 డేస్ ఒక స్ట్రాంగ్ మూవ్ తర్వాత మార్కెట్స్ లో నిన్న కొద్దిపాటి కరెక్షన్ చూసాము, బట్ స్టిల్ మార్కెట్స్ లో ఒక స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ కే మార్కెట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఓవరాల్ గా మీ వ్యూ ఏంటంటారు, ఎలా ఉండొచ్చు అంటారు మార్కెట్స్? యా, డే టు డే వ్యూల కంటే కూడా మార్కెట్ లో స్ట్రెంగ్త్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలండి. ఎవ్రీ డే వాట్ హ్యాపెన్స్ వి రియలీ డు నాట్ నో. సో ఆ కారణం వలన నిన్న మనం చూసిన కొన్ని మళ్ళీ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. సో అలా మనం సెక్టోరల్ బెట్ తీసుకోవడం చాలా బాగుంటుంది. సో ఓవరాల్ మార్కెట్ లో మాత్రం మనం చూస్తున్నాము 1 or 2 డేస్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి లేకపోతే కన్సాలిడేట్ అయినా 1 డే వీక్నెస్ తిరిగి మళ్ళీ మధ్యనే వీఆర్ రీక్యూపింగ్ ఇట్ బ్యాక్. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మార్కెట్ లో మాత్రం పెద్ద వీక్నెస్ అయితే ఏం కనిపించలేదు. బట్ వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ నెంబర్ వన్, అండ్ వన్ హ్యాస్ టు బి కాషియస్ ఆల్సో. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ గత 3 నెలల్లో ఎలా పెరిగింది, వీషేప్ రికవరీ ఎకానమీలో ఉంటుంది కాబట్టి స్టాక్స్ అంత షార్ప్ గా పెరిగాయి. అండ్ అవుటర్ మార్కెట్ చూసుకుంటే మనకి అమెరికాలో కానీ యూరోప్ లో కానీ బికాస్ ఆఫ్ స్టిమ్యులస్ బాగా పెరిగాయి. ఇక్కడ మనకు అంతగా స్టిమ్యులస్ అంటూ ఎక్కువ ఏం రాలేదు, అంటే డైరెక్ట్ మనీ వచ్చింది. సో సెల్లర్స్ వర్ నాట్ దేర్ ఎట్ లోవర్ ప్రైజెస్ అనే చెప్పుకోవాలి, బట్ డెఫినెట్లీ రీటైల్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఐ థింక్ ఓవరాల్ ఇట్లా పెద్ద వీక్నెస్ ఏం కనిపించలేదు. ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకున్నది ఏంటంటే వన్ హ్యాస్ టు ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్టర్స్ అండ్ స్టాక్స్. సెకండ్లీ కొద్దిగా కాషియస్ ఉంది, ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నా ఏ పర్టికులర్ స్టాక్స్ ఎంచుకున్నా కానీ అది కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి ప్రైస్ డిస్కవర్ అయిన తర్వాతనే కొండం మేలండి. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ డెఫినెట్లీ ఏ బయర్స్ మార్కెట్, ఇట్స్ నాట్ ఎ సెల్లర్స్ మార్కెట్. ఒకవేళ ట్రేడర్స్ షార్ట్ లో ఉన్నా కానీ ఐ థింక్ దే విల్ నాట్ మేక్ మచ్ మనీ, దే హ్యావ్ టు కవర్ ద షార్ట్ పొజిషన్స్. ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటి, లైమ్ లైట్ లో ఉన్న సెక్టర్స్ లో కొద్ది కొద్దిగా కొనుగోలు మొదలు పెట్టండి. ఏవైతే రీబౌండ్ అవుతాయో సెక్టర్స్ పోస్ట్ మేబీ మాన్సూన్స్ అని అనుకుంటున్నాం, అందులో కూడా డెఫినెట్లీ ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి రన్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనుగోళ్లు చేయాలని చెప్తున్నాను. ఓకే అండి, నెక్స్ట్ రాజేంద్ర గారితో మాట్లాడదాము. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ విజయ్ గారు.
ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నిఫ్టీ కొంత కరెక్ట్ అయినప్పటికీ కూడా బట్ 11,300 లెవెల్ ని కొంత స్టేబుల్ గా కొనసాగించిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా టెక్నికల్లీ కనుక చూసుకున్నట్లయితే ఇవాళ ఎలా ఉండొచ్చు అంటారు? అండ్ నిఫ్టీ పరంగా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఎంతవరకు అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారు? నిఫ్టీ కన్సల్టేషన్ లో ఉందనే చెప్పొచ్చండి ఇప్పుడు కూడా, ఎందుకంటే బిగ్ మూవ్ మనకి రావట్లేదు. 11,370 అబౌవ్ క్లోజ్ అయినాక ఐ థింక్ ఇట్ షుడ్ హావ్ గాన్ అప్ టు అట్లీస్ట్ 11,600. సో 11,460 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ రాట్ ఉందోటి మళ్ళీ కొద్ది కిందకి రావడం చూసాను నిఫ్టీ. అండ్ నిన్న గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఈ రోజు సింగపూర్ నిఫ్టీ ఇండికేట్ చేసేది ఏంటంటే ఆ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది. సో 11,394 అనేది గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంది ఈ రోజు. ఓన్లీ థింగ్ ఏంటంటే దానిపైన సస్టైన్ అవుతుందా అనేది మనం చూడాలి. సో ఆల్ ఇన్ ఆల్ ఒక ట్రేడింగ్ రేంజ్ లోనే నిఫ్టీ ఉండొచ్చు అని చెప్పొచ్చు. అండ్ 11,185 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద ట్రేడ్ అయితేనే థ్రెట్ ఉంది నిఫ్టీకి. అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ ఎగ్జిట్ అవ్వచ్చు. అదర్వైజ్ బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. దీని ఉదయం కూడా మనం చెప్పడం జరిగింది 100-150 పాయింట్స్ గ్యాప్ డౌన్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే మళ్ళీ 200 పాయింట్స్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉందని. సో విల్ కంటిన్యూ టు దోస్ టర్మ్స్ ఇప్పుడు కూడా. సో డెఫినెట్లీ 11,185 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి స్టిల్ బై ఆన్ డిప్స్ కానీ చెప్పుకోవచ్చు. బట్ అగైన్ 11,460 ఒక రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. టూ డే హై ఏదైతే ఉందో మేబీ 11,500 అనుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 11,200 అండ్ 11,500 మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ నెక్స్ట్ 1 వీక్ లో కూడా ఎక్కువ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు నిన్న బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ. బికాస్ మనకి గ్రీన్ లో క్లోజ్ అవుట్ అని చూసాం బ్యాంక్ నిఫ్టీ, దో గ్యాప్ డౌన్ ఉన్నప్పటికీ కొద్దిగా ఫుల్ బ్యాక్ రావడం చూసాం. సో డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 22,334 ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసినా స్ట్రెంత్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 21,026 నుంచి 22,300 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ ఈ రెండు లెవెల్స్ రీచ్ అవుతేనే ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ గానీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ గానీ వచ్చే ఛాన్స్. సో ఇండస్ట్రీస్ పక్కన పెడితే కనుక లాట్ ఆఫ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో మనం ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ చూస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్ అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్ అండ్ 3 మంత్ హై అబౌట్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఆ స్టాక్స్ లో ఫోకస్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ నేను సిఎస్సీ లో మంచి వాల్యూమ్ రావడం చూసాను. యావరేజ్ వాల్యూమ్ ఇది అరౌండ్ పర్ డే మనకి 3.5-4 లాక్స్ ఉంటే నేను ఆల్మోస్ట్ 17 లాక్స్ వాల్యూమ్ ఉంది. సో ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా ఫోకస్ చేసి డిప్స్ లో ఉంటే ప్రాబ్లీ వి కెన్ మేక్ సమ్ మనీ. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నే కాకుండా లాట్ ఆఫ్ స్టాక్ విచ్ ఆర్ మూవింగ్ ఇన్ మిడ్ క్యాప్ అండ్ ఈవెన్ లార్జ్ క్యాప్ స్పేస్ లో కూడా వాటిలో ఫోకస్ చేస్తే వి కెన్ మేక్ గుడ్ మనీ. ఓకే అండి, ఇక ఈ రోజు రిజల్ట్స్ అపోజ్ చేసుకునే కంపెనీస్ ఒకసారి చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఆయిల్ ఇండియా, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జీనస్ పేపర్, హారిసన్ మలయాళం, కోల్టే ప్యాటిల్ డెవలపర్స్ అండ్ సుప్రజిత్ ఇంజనీరింగ్ ఈ కంపెనీస్ అన్ని కూడా ఈరోజు రిజల్ట్స్ అపోజ్ చేయనున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఇక కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం చూసే ముందు హైజన్ బీఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. హైజన్ బీఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ ద బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్స్ ఉన్నారు, కాల్ చూద్దాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి, శంకర్. హలో, గుడ్ మార్నింగ్ టీమ్. యా గుడ్ మార్నింగ్ శంకర్, అడగండి. మేడం, నా దగ్గర సోమ్ డిస్టిలరీస్ ఎఫ్డిపిఎల్ షేర్స్ 200 రూపీస్ లో కొన్నాను మేడం. 500 లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఇప్పుడు 50 రూపీస్ లో ఉంది. సో ఇట్ లాస్ బుక్ చేయమంటారా లైక్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు? ఏమైనా ప్రాస్పెక్టస్ బాగున్నారు ఇండియన్ మేడ్ ఫారెన్ లికర్ ఆర్ బ్రీవరీస్ ఇటువంటి స్టిల్ నాట్ ఇన్ టు జిఎస్టి, నెంబర్ 1. నెంబర్ 2, దే ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ బై లాక్డౌన్. దో కన్స్యూమర్ కన్సంప్షన్ ఉన్నా కానీ వీటిలో ట్రాన్స్పరెన్సీ అనేది అంత ఉండదు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ దట్ సెక్టర్, always it go to it's better to go to leaders like United Spirits, United Breweries Limited, itwante. So some distilleries, chinna chinna companies, or maybe Radico Khaitan, itwante. So eppudaithe we GST loki vastayo, I think there will be more of transparency. So appudaku matram I think you should shift over to a better stock in the same sector ane cheptanu. Next call chusiddam. Vijayawada nundi Shivakumar caller unnaru. Hello, adakonda మీరే చెప్పాలండి, అడిగండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నెస్లే ఇండియా కొన్నానండి, లాస్ లో ఉంది మేడం. ఎంతలో తీసుకున్నారు? నేను 17,200 లో కొన్నానండి. ఓకే, లాంగ్ టర్మ్ వ్యూ కన్ తీసుకున్నారా? లాస్ లో ఉంది మేడం.
ఓకే అండి ఓకే అండి రాజేంద్ర గారు నెస్లే తీసుకున్నారు 17200 లో ఇట్స్ ఏ హోల్డ్ స్టాక్ అండి డెఫినెట్లీ మార్కెట్ కొద్ది కరెక్షన్ వచ్చినప్పటికీ ఐ థింక్ ఎఫ్ఎంసీజీ ఓవరాల్ కొద్ది కన్సల్టేషన్ లో ఉంది సో 18300 దాకా వెళ్ళడం చూసాం ఇప్పుడు అరౌండ్ 16200 ఉంది సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి మార్చ్ లో 12200 కూడా రావడం చూసాం సో ప్రాబ్లీ ఈ స్టేజ్ లో కన్సల్టేషన్ లో ఉందండి ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ప్రాబ్లీ 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను ఓకే కాల్స్ తో పాటుగా మనం మెయిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నాము బాలు మెయిల్ చేశారు అశోక బెల్కోన్ అరౌండ్ 75 లో తీసుకున్నారు హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు కుటుంబరావు గారు అశోక బెల్కోన్ ఎలా ఉండొచ్చు అంటారు హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తానండి ఎందుకంటే వన్ ఆఫ్ ద బెటర్ ఇన్ఫ్రా స్టాక్స్ కూడా అన్నమాట అండ్ రీసెంట్లీ మనం చూసాం స్టాక్ దాదాపు 37-38 దాకా పడిపోయిన స్టాక్ కూడా ఇప్పుడు 72 దగ్గర ఇక్కడ ట్రేడ్ అవుతుంది రిజల్ట్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి ఎందుకంటే ఈ లాక్డౌన్ ఈ పాండమిక్ ఇష్యూస్ అన్ని చూస్తే కూడా కంపెనీ బాగానే పెర్ఫామ్ చేసిందని అనుకోవచ్చు హోల్డ్ చేయమంటాను అలాంగ్ విత్ అశోక బిల్కాన్ దిలీప్ బిల్కాన్ ఈ రెండు కంపెనీలు కూడా హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి అనగా 30-40% రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ కాల్ చూసిద్దాం విజయవాడ నుండి రామారావు కాలర్ ఉన్నారు హలో నమస్తే మేడం గారు నమస్తే అండి టాటా ర్యాలీకి నేను మొన్న బై చేస్తా ఉండే లాంగ్ టర్మ్ చూసుకోవద్దంటే దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది స్టాక్ ఏంటన్నారు ఒకసారి చెప్తారా టాటా ర్యాలీ అండి ర్యాలీ ఓకే ఎంతలో తీసుకున్నారు బాలగారు టాటా ఎలక్సీ ఎలా ఉండొచ్చు అంటారు టాటా ఎలక్సీ తను తీసుకున్నారు టాటా ఎలక్సీ ఇస్ ఎ గుడ్ స్టాక్ అండి టెక్నాలజీలో ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ రిటైన్ ఉన్న వాటి టెక్నాలజీ పక్కనే దే ఆర్ నౌ ఎంట్రింగ్ ఇన్ టు వన్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ సెక్టర్ ఈ ఐఓఈ ఎంటర్టైన్మెంట్ లో ఉన్నారు అండ్ కంప్లీట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కి అండ్ గవర్నమెంట్ ఆటోమొబైల్స్ లో కూడా ఉన్నారు ఇన్ ఫ్యూచర్ ఆల్ it can be passenger vehicle or trucks they are going to be called software on wheels kabatti tata elxi unna rangalanni kuda future growth exponential ga unde avakasam undi it's a good stock to own on declines tappakunda evaranna entry teeskovalante kuda konachu currently matram hold andi okay next mail chusedamu sundar rao mail chesaru national peroxide gurinchi adugutunnaru around 6 months p tho buying ki velochane kutumbarao garu ఇల్లిక్విడ్ స్టాక్ అండి అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేషనల్ పెరాక్సైడ్ లాంటి స్టాక్స్ లో కావాల్సినప్పుడు సడన్ గా అమ్ముకోవాలి అని అంటే కూడా కావాల్సిన రిస్క్ లో అమ్మలేము అనమాట ఇట్స్ హై ఇల్లిక్విడ్ స్టాక్ కాబట్టి రిస్క్ అంటాం స్మాల్ ఇన్వెస్టర్స్ కి ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ అంటారా దాదాపు వన్ ఆఫ్ ది మొనాపలీ ప్రొడక్ట్స్ కంపెనీ ఉండేది అనమాట ఇప్పుడు 2370 హై ఉంది ఆల్ టైమ్ హై దాని ఇప్పుడు 1900 దగ్గర ట్రేడ్ అవుతాం స్టాక్ ఇల్లిక్విడ్ కాబట్టి ఇప్పుడు లైక్ నిన్న బిఎస్సీ లో కేవలం 7200 షేర్లు ట్రేడ్ అయింది అనమాట కాబట్టి ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ లో ఉంటే తప్పితే బై చేద్దాం చెప్పేసి అని చెప్తాను ఓకే నెక్స్ట్ మెయిల్ చూసిద్దాం కౌశిక్ మెయిల్ చేశారు హిమాద్రి స్పెషాలిటీ 45 లో టాటా కన్సూమర్ 320 లో తీసుకున్నారు ప్రస్తుతం ప్రాఫిట్ లో ఉన్నారు ఈ లెవెల్ లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు 2 ఇయర్స్ వీతో రాజేంద్ర గారు డెఫినెట్లీ అండి టాటా కన్సూమర్ కొద్దిగా స్టీప్ కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి ఎందుకంటే స్టాక్ లో 350 నుంచి ఆల్మోస్ట్ 550-200 రూపీస్ లాస్ట్ వన్ మంత్ నుండి రన్ అప్ వచ్చింది సో 200 రూపీస్ అంటే అట్లీస్ట్ 30% రిట్రేస్మెంట్ అరౌండ్ 470-480 లో డెఫినెట్లీ యాడ్ చేయొచ్చు స్టాక్ అబౌట్ 650-700 దాకా నెక్స్ట్ 1.5-2 ఇయర్స్ లో పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది హెచ్ఎస్సిఎల్ కొద్దిగా కేర్ఫుల్ ఉండాలండి ఈ మాదిరి స్పెషాలిటీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 196 నుంచి లో 27 దాకా పడుతుంది చూసాం లాస్ట్ 3 మంత్స్ లో ఇది అరౌండ్ 60 దాకా పెరిగింది సో ఈ స్టాక్ లో స్టాప్ లాస్ పెట్టుకుని యాడ్ చేయొచ్చు ఫర్దర్ గా అదర్వైజ్ ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను మేబీ అరౌండ్ 91 నుంచి 120 మధ్యలో కొద్ది ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోమని సజెషన్ ఓకే లాస్ట్ మెయిల్ చూసేద్దాము కృష్ణ మెయిల్ చేశారు డాబర్ అండ్ బయోగాన్ ఈ లెవెల్ లో ఎల్లొచ్చుంటారా బయ్ ఇంకొక 6 మంత్స్ వ్యూ తో బాలగారు 6 మంత్స్ వ్యూ తో కొనచ్చు బట్ దే షుడ్ బై ఇట్ ఇన్ అట్లీస్ట్ 2 ప్రైస్ పాయింట్స్ అబౌట్ 5-10% కరెక్షన్ ఉండొచ్చు సో ఇన్ that is now focusing more on you know, immunity building and healthcare related products it's a good fmcg company and ee rojulla manam chustunna vaalla ayurvedic range anta malla renewed focus so they are marketing very aggressively and adhe kaakunda ippudu manaki home and hygiene products kuda vaalla release chesaru so in my opinion definitely rendu kuda 6 months viyaina konachu బట్ ఒకటి కాకుండా 2 ఆర్ మాక్సిమం 3 ప్రైస్ పాయింట్స్ లో బిట్వీన్ 5-10% కరెక్షన్ తో కొనుక్కుంటే ఐ థింక్
అండ్ ఎక్కడైనా ప్రాఫిట్స్ అబౌట్ 10-12% వస్తే సడన్లీ బికాస్ ఆఫ్ న్యూస్ ఆర్ రీజన్ దే షుడ్ బుక్ ప్రాఫిట్స్. ఓకే, కుటుంబరావు గారు ఈ సండే వెబినార్ లో ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నారు, జస్ట్ ఒక బ్రీఫ్ గా? బేసికల్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనే దానిపైన అనమాట ఎంఫోసిస్ చేసి ప్రెజెంటేషన్ చేస్తున్నామండి. అందులో మీకు బ్యాలెన్స్ షీట్ కానీ ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ ఇటు కార్పొరేట్ ప్రాఫిట్ మార్జిన్స్ కానీ ఏ విధంగా అనలైజ్ చేయాలి అని చెప్పేసి అనమాట క్లియర్లీ ఉంటుంది. ఎందుకంటే కొత్త ఇన్వెస్టర్స్ చాలా మంది ఇప్పుడు మార్కెట్ లో వచ్చారు పాండమిక్ టైం అప్పుడు అనమాట. చాలా మంది ఏంటంటే ఈ బేసిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కంపెనీ గురించి యాన్యువల్ రిపోర్ట్ లో బేసిక్ పాయింట్స్ ఏవి స్టడీ చేయాలనే దానిపైన అవగాహన పెంచుకోవటం చాలా మంచిది అనమాట. అప్పుడే గుడ్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవటం కూడా వారికి ఈజీ అవుతుంది. మనం ఫస్ట్ వెబినార్ లో ఏదైతే 10 కమాండ్మెంట్స్ నుంచి మొదలు పెట్టామో కంటిన్యూస్ గా బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టాక్ వాల్యూ దాకా కూడా వచ్చాము. లాస్ట్ టూ వెబినార్స్ లో మనం ఎలిమెంట్స్ ఆఫ్ స్టాక్ వాల్యూ ఏదైతే డిస్కస్ చేసామో ఇప్పుడు వాటిని డీప్ గా ప్రాక్టికల్ గా అనలైజ్ చేయాలంటే యాన్యువల్ రిపోర్ట్ స్టడీ చేయాలి కాబట్టి బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ ఇన్కమ్ స్టేట్మెంట్ సింపుల్ గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, రాజేంద్ర గారు జస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్ లో ఈ సండే వెబినార్ లో టెక్నికల్స్ పై మీరు ఏ విషయాలు చెప్పనున్నారు? ఇది 6th వెబినార్ అండి. సో ఆల్మోస్ట్ లాస్ట్ 5 వెబినార్స్ లో మనకు ప్రైస్ ప్యాటర్న్ అండ్ ట్రేడింగ్ ప్లాన్స్ అండ్ ట్రేడింగ్ ప్యాటర్న్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ వెబినార్ లో మనం హౌ టు హ్యాండిల్ హైస్ అండ్ లోస్ ఆఫ్ ఇండెక్స్ అండ్ స్టాక్స్ అని డిస్కస్ చేయబోతున్నాం. సో చాలా మందికి అవగాహన ఏముండదు అంటే కనుక స్టాక్ ఎప్పుడైతే 52 వీక్ హై గానీ ఆల్ టైమ్ హై గానీ బ్రేక్అవుట్ వస్తుందో అక్కడి నుంచి ఇంకా పెరుగుతుందని మనకు చార్ట్ సూచిస్తాయి. బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ చాలా మంది ఏంటంటే ఇంత పెరిగినాక ఇంకా పెరుగుతుందని ఆలోచన. సో అలాంటివి ఎలా హ్యాండిల్ చేయాలి మనం, వాటిల్లో ఎలా మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ తీసుకోవాలని డిస్కస్ చేయబోతున్నాం. అండ్ డూస్ అండ్ డూ నాట్స్ ఆఫ్ ట్రేడింగ్, ట్రేడింగ్ లో ఏమేమి మనం ఉపయోగించుకోవాలి, ఏమి ఉపయోగించకూడదు, ట్రేడింగ్ ప్లాన్స్, ఆపర్చునిటీస్ అండ్ ట్రాప్స్. దీంతో పాటు ఒక ప్రైస్ ప్యాటర్న్ ఒకటి తీసుకోవడం జరిగింది, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బార్. సో ఈ మధ్య చాలా వస్తున్నాయి అలాంటి బార్స్ బికాస్ ఆఫ్ ద మార్కెట్ వొలటిలిటీ. సో అది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ ఆదివారం వెబినార్. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, అండ్ థ్యాంక్ యూ బాల గారు. గత 5 వారాలుగా స్టాక్ మార్కెట్స్ కు సంబంధించి వెబినార్స్ నిర్వహిస్తున్న మీ అభిమాన న్యూస్ ఛానల్ TV5 మరియు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in ఈ వారం కూడా మరో 2 వెబినార్స్ నిర్వహించనుంది. ఈ సండే ఉదయం 8 గంటల నుంచి టెక్నికల్స్ పై, అలాగే ఉదయం 10 గంటల నుంచి ఫండమెంటల్స్ పై వెబినార్స్ జరగనున్నాయి. మల్టీ బ్యాగర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, అలాగే ఇందాక రాజేంద్ర గారు అన్నట్టు డే ట్రేడింగ్ రూల్స్, డూస్ అండ్ డోనాట్స్ వంటి అంశాలను కూడా ఈ వెబినార్ లో మన రాజేంద్ర గారు అండ్ కుటుంబరావు గారు బోధించనున్నారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ వెబినార్ కు అటెండ్ అయ్యేందుకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల కోసం profityourtrade.in వెబ్సైట్ ను చెక్ చేసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది బాల్టీ హైజన్ BSL4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. స్టే ట్యూన్ టు TV5.